అమరావతిపై కుట్రలిక సాగవు. రాష్ట్రం విడిపోయాక హైదరాబాదును కోల్పోయామన్న బాధతో తమకు కూడా గొప్ప రాజధాని ఉండాలన్న భావోద్వేగం ఏపీ ప్రజలలో ఉండింది. ప్రజల ఆకాంక్షను గుర్తించిన చంద్రబాబు గారు ఆంధ్రులు గర్వించే రాజధాని ఉండాలని అనుకున్నారు. ప్రజాభిప్రాయం జరిపి అందరి ఆమోదంతో అమరావతి వద్ద రాజధాని నిర్మాణాన్ని తలపెట్టారు. రాజధానిని అమరావతిలో నిర్మిస్తే తమకు అభ్యంతరం లేదని, అయితే అందుకోసం కనీసం 30,000 ఎకరాలన్నా ఉండాలని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అయితే ప్రభుత్వం వద్ద నిధులు లేనందున భూసేకరణకు బదులు భూ సమీకరణ ఆలోచన చేశారు చంద్రబాబు గారు. రాష్ట్ర ప్రభుత్వానికి భూములిచ్చిన రైతులకు లాభసాటిగా ఉండేలా పథక రచన చేశారు. కేవలం చంద్రబాబును నమ్మి 33,000 ఎకరాలు ఇచ్చారు రైతులు. రాజధాని నిర్మాణం కోసం ఎంతోమంది విరాళాలు ఇచ్చారు. కొందరు మహిళలు తమ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను కూడా ఇచ్చారు. ప్రజల్లో ఉన్న ఈ భావోద్వేగం వైసీపీ అధినేతకు కంటగింపుగా మారింది. రాజధాని నిర్మాణం జరిగితే ప్రజల మనసుల్లోంచి చంద్రన్నను వేరు చేయడం కష్టమని భావించి అడుగడుగునా అమరావతికి అడ్డుపడ్డారు. రైతులను రెచ్చగొట్టారు, పంటలను తగలబెట్టించారు, కేసుల మీద కేసులు వేయించారు. వీటిని ఎదుర్కొంటూనే చంద్రబాబు అమరావతిలో భారీ పెట్టుబడులతో మాల్స్, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, హోటళ్లు, ఐమాక్స్ థియేటర్ల నిర్మాణానికి సంస్థలను రప్పించారు. వేల కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు. పాలనా భవనాలు నిర్మించారు, హైకోర్టు నిర్మించారు. ఈలోగా ప్రభుత్వం మారింది. జగన్ గారికి చంద్రబాబు గారి మీద ఉన్న కక్షకు అమరావతి లక్ష్యమయ్యింది. రాజధాని మీద కుట్రలు జోరందుకున్నాయి. రాజధాని సమీక్షా సమావేశంలో టీడీపీ హయాంలో 32,000 కోట్ల రూపాయల విలువైన టెండర్లను రద్దు చేస్తున్నట్టు జగన్ గారు ప్రకటించారు. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సాయం అందించే విషయంలో కేంద్రం దాదాపు నెల రోజులు ఎన్నో లేఖలు రాసి హెచ్చరించినా జగన్ గారు స్పందించలేదు. చివరికి అమరావతి నిర్మాణానికి 6,400 కోట్లు రుణం ఇస్తామన్న ప్రపంచ బ్యాంకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసేసుకుంది. అమరావతి నిర్మాణాన్ని ఆపడానికి ఇది జగన్ గారు పన్నిన కుట్ర. ఆ తర్వాత ప్రధానిని ఎన్నిసార్లు కలిసినప్పటికీ రాజధాని నిర్మాణం గురించి నిధులను అడగలేదు జగన్ గారు. ఆ తర్వాత ఒక పద్ధతి ప్రకారం అమరావతిపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. అమరావతి ఎవరి కోసం అంటూ దిక్కుమాలిన ప్రశ్నలు వేయించారు. అమరావతి ఒక కులం వారి కోసమే అని మంత్రులతో చెప్పించారు. అదే సమయంలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ ఆరోపణలు చేయించారు. అమరావతి ముంపు ప్రాంతమని, రాజధాని నిర్మాణానికి పనికిరాదని చెప్పించడానికి వరద ప్రవాహాన్ని అడ్డుకుని అమరావతిని ముంచే ప్రయత్నంలో వేలాది సామాన్యుల ఇళ్లను ముంచారు. నిన్నటికి నిన్న లక్షల కోట్లతో రోడ్లు వేసినంత మాత్రాన అమరావతి ప్రపంచ శ్రేణి రాజధానిగా మారదని, లక్షల కోట్లతో నగరం కట్టే స్తోమత ప్రభుత్వానికి లేదని ఆంధ్రులను అవమానించే విధంగా మాట్లాడారు ఆర్థిక మంత్రి. ఈ మధ్యనే కేంద్ర హోంశాఖ విడుదల చేసిన కొత్త ఇండియా మ్యాప్లో అన్ని రాష్ట్రాలకు వాటి వాటి రాజధానులు పెట్టిన కేంద్రం ఏపీకి మాత్రం రాజధాని పెట్టలేదు. 22 మంది ఎంపీలు ఉన్నప్పటికీ వైసీపీ ఈ విషయంపై పార్లమెంటులో మాట్లాడలేదు. చివరికి తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ ఈ విషయంపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూ, The Ministry of Home Affairs has released a new political map of India, sir. But we're shocked to see that the capital of Amaravati of Andhra Pradesh is missing in this map, sir. This is not only an insult to the people of Andhra Pradesh, but it's an insult to the Honorable Prime Minister who has laid the foundation stone for the Amaravati in 2015, sir. The contention that there was no gazetted notification was issued is a frivolous and trivial argument, sir. If this map goes into circulation, it's going to impact the flow of investments into our new state, sir. In view of the above, I request the government of India to immediately rectify this situation and issue a revised map showing Amaravati as the capital of Andhra Pradesh. Thank you, sir. దీనిపై వెంటనే స్పందించిన కేంద్ర హోంశాఖ తన తప్పును సరిదిద్దుకుని భారత చిత్రపటంలో ఏపీ రాజధానిగా అమరావతిని చేర్చింది. దీనిపై తెదేపా కలగజేసుకునే వరకు వైసీపీ ఎందుకు స్పందించలేదు? అసలు రాజధాని అమరావతిపై వైసీపీ ఎందుకు కుట్రలు చేస్తోంది? 100 కోట్లతో సొంత ఇళ్లను కట్టుకున్న వారు రాష్ట్ర ప్రజల కోసం ఒక అద్భుత రాజధాని అక్కర్లేదనే దుర్మార్గపు ఆలోచన ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వానికి 2,00,000 కోట్ల రూపాయలకు పైగా సమకూర్చి పెట్టేలా చంద్రబాబు గారు వేసిన రాజధాని ప్రణాళికలను జగన్ గారు ఎందుకు తొక్కిపెట్టారు? భూములిచ్చిన రైతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? రాజధాని అమరావతిపై కుట్రలను ఇక ఎంత మాత్రం సహించదు తెలుగుదేశం. అందుకే అసలు రాజధానిపై జగన్ గారి అభిప్రాయం ఏమిటో వెంటనే చెప్పాలని డిమాండ్ చేస్తోంది తెలుగుదేశం.